హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఆర్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కొంతమందికి ఎంఎస్ఎఫ్లో కూడా ఉంది. అదేంటంటే పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్ముటేషన్స్ అంటే మనం బేసిక్ ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకున్నామండి. నౌ దిస్ ఈజ్ లిటిల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండ్ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు. ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మీకు ఏ విధంగా అడుగుతారు అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటో కూడా వీలైతే ఈ వీడియోలో లేదైతే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈ వీడియో ఒకవేళ లెంతీగా ఉంటే కంటిన్యూగా చూడండి, అప్పుడే మనకు పర్మిటేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ముటేషన్ అంటే ఏంటమ్మా? మనము పర్ముటేషన్ కాంబినేషన్స్లో ఈ వీడియోలో మనం పర్ముటేషన్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. పర్ముటేషన్ అంటే ఏమని చెప్తున్నాను నేను, అన్ అరేంజ్మెంట్ ఇన్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఈజ్ కాల్డ్ ఎ పర్ముటేషన్ ఆఫ్ ఎలిమెంట్. అంటే ఏమంటున్నాను, కొన్ని నెంబర్స్ కావచ్చు, సెట్స్ కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, ఆర్ కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ ఎనీ వాల్యూస్, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ఎలిమెంట్స్ని ఒక సీక్వెన్స్ ఫార్మాట్లో అరేంజ్ చేస్తే దాన్ని మనం పర్ముటేషన్ అంటాము. జనరల్ పర్ముటేషన్ ప్రిన్సిపల్ ఇస్ ఎన్పిఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలనేది నేను కమింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లమ్స్లో చెప్తాను. ఈ పర్ముటేషన్స్లో మనకి టూ రూల్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి సమ్ రూల్ అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రోడక్ట్ రూల్. చాలామందికి డౌట్, మేడం పర్ముటేషన్లో సమ్ రూల్ ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రోడక్ట్ రూల్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటారు. ఫస్ట్ నేను ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చూడండి, నేను డిఫరెన్స్ చెప్తాను, ఎక్కడ వాడాలో కూడా చెప్తాను. చూడండి అమ్మా, హౌ మెనీ వేస్ కెన్ వీ సెలెక్టెడ్ గర్ల్ ఆర్ బాయ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ బాయస్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ 30 గర్ల్స్ అండ్ 40 బాయస్ అంటున్నారు. అవునా, ఇక్కడ ఏమొచ్చింది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. గర్ల్ ఆర్ బాయ్ ఏమిచ్చారు ఇక్కడ, గర్ల్ ఆర్ బాయ్. మరి ఇక్కడ చూడండి, హౌ మెనీ కెన్ వి సెలెక్టెడ్ గర్ల్స్ అండ్ బాయస్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ 30 అండ్ 40. ఓకే, ఇక్కడ ఏమిచ్చారు, గర్ల్స్లో ఇక్కడ అండ్ ఇచ్చారు, ఇక్కడ ఆర్ ఇచ్చారు. అంటే మీరు అండ్ ఆర్ ఆర్ ఉన్నప్పుడు విల్ గో ఫర్ సమ్ రోల్, అప్పుడు 30, అప్పుడు ఏమొస్తుంది నాకు ఆన్సర్, సమ్ రూల్ అంటే 30 + 40 ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, నౌ హియర్ యు విల్ గో ఫర్ ద ప్రోడక్ట్ రూల్. ఓకే, ప్రోడక్ట్ రూల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ప్రోడక్ట్ రూల్లో బాయస్ అండ్ గర్ల్స్ ఈ విధంగా ప్రోడక్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లం తీసుకొని ఏది ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, రిపిటేషన్స్ ఉంటే ఎలా చేయాలి, లేకపోతే ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం చూడండి, రిపిటేషన్స్ అలౌడ్ ఉంటే ఎలా చేయాలి, నాట్ అలౌడ్ ఉంటే ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ ప్రాబ్లంలో, హౌ మెనీ 4-డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్ 2, 4, 6, 8 వెన్ రిపిటేషన్స్ ఆఫ్ డిజిట్స్ అలౌడ్. అంటే రిపిటేషన్స్ అలౌడ్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 4-డిజిట్స్ నెంబర్లో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి చెప్పండి. మనకి ఇక్కడ 4-డిజిట్స్ నెంబర్ తీసుకుంటా నేను, ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, ఫస్ట్ యూనిట్ ప్లేస్ రైట్, తర్వాత టెన్స్ ప్లేస్, తర్వాత హండ్రెడ్స్ ప్లేస్, తర్వాత థౌజండ్స్ ప్లేస్, అంతే కదా. మనం 4-డిజిట్ నెంబర్ తీసుకుంటే ఇది వచ్చేసి యూనిట్ ప్లేస్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ ప్లేస్. ఏమంటున్నారు ఇక్కడ చూడండి, హౌ మెనీ 4-డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై ద యూజింగ్ ద డిజిట్, ఎన్ని డిజిట్స్ ఇచ్చారు, 2, 4, 6, 8 ఫోర్ డిజిట్స్, 4 వాల్యూసే ఇచ్చారు. అవునా, రిపిటేషన్స్ అలౌడ్ అంటే యూనిట్ ప్లేస్లో నేను రిపిటేషన్స్ అలౌడ్ అంటే ఈ ఎనీ నెంబర్ ఆఫ్ వేస్లో 2 అయినా రాయొచ్చు, యూనిట్ ప్లేస్లో 4 అయినా రాయొచ్చు, 6 అయినా రాయొచ్చు, 8 అయినా రాయొచ్చు. అంటే ఎన్ని వేస్లో రాయొచ్చు, నేను 4 వేస్లో యూనిట్ ప్లేస్లో నాకు రిపిటేషన్స్ రాయొచ్చు. ఒకవేళ నాట్ రిపిటేషన్స్ నాట్ అలౌడ్ అన్నప్పుడు రిమైనింగ్ ఒక వే ఒక పొజిషన్ తగ్గుతుంది. ఇది అలౌడ్ కాబట్టి
వన్స్ ప్లేస్లో, ఐ మీన్ యూనిట్స్ ప్లేస్లో మనం ఈ ఫోర్ నెంబర్స్ని ఫోర్ వేస్లో రాయొచ్చు. ఓకే, తర్వాత కమింగ్ టు టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో కూడా నాకు టెన్స్ ప్లేస్లో రిపిటేషన్స్ అలౌడ్ అంటున్నాడు కాబట్టి వీటిని ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయో 1, 2, 3, 4 ఫోర్ వేస్లో రాయొచ్చు. ఒకవేళ 5 ఉంటే 5 వేస్లో రాయొచ్చు, ఇంకొక నెంబర్ ఉంటే. అదేవిధంగా 100 ప్లేస్లో కూడా రిపిటేషన్స్ అలౌడ్ కాబట్టి 4 వేస్లో రాయొచ్చు. 2 అయినా రాయొచ్చు, లేదా 4తో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా 6 or 8, ఇది ఇది ఇది. ఓకే, తర్వాత 100s 10,000 ప్లేస్ కూడా 4 వేస్లో రాయొచ్చు. అంటే నాకేంటంటే ఏమనుకుంటున్నారు, వెన్ రిపిటేషన్స్ ఆఫ్ డిజిట్ అలౌడ్ అయితే 4-digit నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్. ఈ డిజిట్తో ఫామ్ అయ్యే 4-digit నెంబర్స్ని ఎన్ని విధాలుగా టోటల్ ఎన్ని రాయొచ్చు అంటున్నారు. అంటే ఏంటిది, టోటల్ హౌ మెనీ 4-digit, హౌ మెనీ 4-digit నెంబర్స్ we can write, how many 4-digit numbers enni raayochu, ones place, tens place, hundreds place, thousands place. 4 4s 16 16 4s 64 64 4s 256 ways lo naaku raayochu. Avuna ardhamaindi kada, idi రిపిటేషన్స్ అలౌడ్ అన్నప్పుడు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఎక్కువ ఇచ్చారనుకోండి వాల్యూస్, అప్పుడు ఇది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం, జస్ట్ నోట్ డౌన్.